ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి అప్పులు చేస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక లేఖ రాశారు సురేష్ ప్రభు బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు ఆ లేఖని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అలాగే పీయూష్ గోయల్కు కూడా అందించారు ఇదందరికీ తెలిసిన విషయమే అయితే ఈ లేఖ విషయంలో సురేష్ ప్రభు లేఖ రాసిన విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక కౌంటర్ ఇచ్చారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అంటే అది నేరుగా కాకుండా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు ఈ లేఖకు సంబంధించి అనేది అంటే ఆ కౌంటర్ ఎలా ఇచ్చారు అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పటికే దీని మీద లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేఖ రాయడు రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడం అనేదే ఇక్కడ ప్రధానంగా సురేష్ ప్రభు ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు అంటే ఇలా నిధులను కార్పొరేషన్ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడం వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడమే కాకుండా అభివృద్ధి కూడా క్షీణిస్తుంది అనేది సురేష్ ప్రభు గారు లేఖలో పేర్కొన్న ప్రధాన అంశం అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనగా మారింది అనేది ఆయన ప్రధానంగా చేసిన వ్యాఖ్య ఏపీ ఆర్థిక పరిస్థితి చే ముందే సరైన చర్యలు తీసుకోవాలి అంటూ నిర్మలా సీతారామన్ గారిని కోరారు సురేష్ ప్రభు అంటే దీనికి సంబంధించి అంటే ఒకవైపు ఉచిత పథకాల మీద బీజేపీ ఎంపీ ఆర్థిక మంత్రికి లేఖ రాశారు దీని మీద అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక కీలక ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది తమ ప్రభుత్వం పేదల కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన పేదలకు సాయం చేసేందుకు ప్రస్తుతం నవరత్నాలు అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది అలాగే ఇచ్చిన మాట ప్రకారం జూలై ఎనిమిదవ తేదీన పింఛను పింఛన్ కూడా పెంచుతాము రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు చేస్తాము రెండు వందల యాభై ప్రస్తుతం కొనసాగుతుంది అనేది అలాగే మూడు వేలకు తీసుకెళ్తాము అనేది అంటే దీనికి కౌంటర్గా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఈ లేఖకి అనేది ఎందుకంటే ప్రజల సంక్షేమం ఇంపార్టెంటు రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ ఈ నేపథ్యంలోనే నిధుల విషయంలో అప్పుల విషయంలో తమ డెసిషన్ తాము తీసుకుంటామంటూ పరోక్షంగా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి